హిమంతుడు మూవీ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నాలుగు పాయింట్స్ అయితే నేను చెప్తాను వచ్చేసి హిమంతుడు మూవీ మనం ఉన్న వరల్డ్ లో జరిగే కథ అయితే కాదు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లో అయితే జరుగుతున్న కథ సో ఈ మూవీకి మన ప్రెసెంట్ ఉన్న ప్లేసెస్ గానీ వాటి నేమ్స్ తో గానీ అవసరం అయితే లేదు అలాగే ఇక్కడ ఎలా ఫిక్షన్ వరల్డ్ లో జరుగుతుంది ఆ ఫిక్షన్ వరల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే ఏరియా ఉంది బట్ మూవీలో వచ్చేసి అయితే భాగ్యనగర్ అలాగే పురాతనమైన పేర్లతో అయితే పిలువబడుతుంది అదే ఈ మూవీలో వచ్చేసి అంజన దారి అని ఒక ఫిక్షనల్ వరల్డ్లో మూవీ స్టోరీ అయితే రాసుకున్నారు అండ్ మూవీ మొత్తం అక్కడనే జరుగుతుంది ఈ ఫిక్షన్ లో వచ్చేసి తేజ కానీ వరలక్ష్మి గారు కానీ వాళ్ళ ప్రపంచం అయితే ఉంటుందన్నమాట ఇది మనం ప్రజెంట్ ఉన్న ఇండియాలో ఏ ప్లేసెస్లో ఎక్కడైతే లేదు ఒక ఫిక్షనల్ వరల్డ్ సో మూవీ చూసే ముందు మీరు అందరైతే ఇవే విషయాలు అయితే తెలుసుకో మూవీలో వచ్చేసి హనుమంతుడు హీరోతో పాటు ఉంటాడా శ్రీ ఆంజనేయ మూవీలో రామ్ నితిన్తో అర్జున్ ఉన్నట్లు ఈ మూవీలో కూడా హనుమంతుడు మన హీరోతో కలిసి ఉంటాడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ట్రైలర్ ట్రీజర్లో చూసుకుంటే వాళ్ళైతే హనుమంతుడు వస్తున్నట్లయితే చూపించడం జరిగింది ఈ మూవీలో వచ్చేసి అయితే హనుమంతుడు ఎక్కడ రాడు అంటే రాడం మీన్స్ హనుమంతుడు హీరోతో పాటు ఎక్కడ ఉండడు హనుమంతుడు పవర్స్ మన తేజసజ్జకు అయితే దొరుకుతాయి అనమాట ఆ తేజసజ్జ హనుమంతుడు పవర్స్ని ఎలా యూజ్ చేసుకున్నాడు యూజ్ చేసుకుని తన ఊరిని తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నాడు అనేది స్టోరీ స్టోరీ అని కాదు ఎలా కాపాడుకున్నాడు అని ట్రైలర్ బట్టి మనకు అర్థమవుతుంది బట్ హనుమంతుడు అయితే మూవీలో ఎక్కడ హీరోతో పాటు అయితే ఉండడు అండ్ మూవీ ఒక సైఫై జానరే కాదు మూవీ చాలా వరకు అయితే ఫన్ పార్ట్ అయితే ఉంటుందన్నమాట సత్య కానీ అలాగే గెటప్ సిన్ కానీ వీళ్ళతో చాలా వరకు అయితే ఫన్ యాంగిల్ అయితే ఉంటుందని చెప్పైతే ప్రశాంత్ వర్మ గారు అయితే చెప్పుకుంటూ వచ్చారు సో మూవీలో ఓన్లీ ఫ్యాక్షన్గా ఫైట్స్ విఎఫ్ఎక్సే కాదు కామెడీ కూడా ఉంటుందని అయితే అందరూ అయితే తెలుసుకోవాలి మూవీలో హీరో వచ్చేసి తేజ వచ్చేసి తన అమాయకుడిగా ఉంటాడు ఎందుకంటే ఒక అమాయకుడికి పవర్స్ వస్తే తను కొట్టే విధానం చూసి తన ఫైట్ చేసే విధానం అప్పుడు మనం అయితే ఇన్వాల్వ్ అయ్యి మనం కూడా తను ఇంకా ఫైట్ చేయాలని కోరుకుంటాం ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బాల లాంటి హీరో వచ్చి కొట్టాలంటే కుదర మనకు కొడతాడు ఎట్లా అని మనం తెలిసిపోతుంది బట్ తేజ ఇలాంటి హీరోకి పవర్స్ వస్తే మనం కొడుతుంటే అది చూడడానికి చాలా బాగుంటుందని చెప్పైతే హీరో అయితే అన్నాడు సో ఈ హీరోకి ఎటువంటి పవర్స్ అయితే ఉండో చాలా అమ్మాయి కూడా క్యారెక్టర్ అయితే ప్లే అయితే చేస్తున్నాడు సో ఇది నేను ఈ ఫోర్ విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ పాయింట్ పెద్ద మ్యాటరే కాదు బట్ ఆయన కూడా ఈ ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ అందరికీ సబ్స్క్రైబర్స్ ఈ ఇయర్ ఎట్లాంటి అప్లోడ్ చేసుకోవాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్